గత 4 సంవత్సరాల పరిపాలనలో జగన్ మోహన్ రెడ్డి గారు ఆ రోజు పాదయాత్రలో ఏ మాట అయితే చెప్పారో ప్రతి పేదవానికి నేను తోడుగా ఉంటాను అని చెప్పి ఏదైతే నేను విన్నాను నేను ఉన్నాను అని చెప్పారో ఆయనకు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని ఆర్థిక సమస్యలు ఉన్నా ఏమి ఆయనకు కోవిడ్ సమస్యలు వచ్చినా ఏ సమస్య వచ్చినా ప్రతిపక్షాల తరపు నుంచి గాని మరి కేంద్రం నుంచి పూర్తిగా సహకారం అందకపోయినా ఏ మాట అయితే చెప్పాడో అది ప్రతి ఒక్కరికి కూడా నెరవేర్చే విధంగా నవరత్నాలలో ఏదైతే మాట ఇచ్చాడో ప్రతి ఒక్క రూపాయి కూడా ప్రతి ఒక్క లబ్ధిదారుకి లంచం లేకుండా విపక్ష లేకుండా కులం చూడకుండా ప్రాటి చూడకుండా ప్రాంతం చూడకుండా ప్రతిదీ కూడా వాళ్ళ ఇంటి ఇంటికి చేర్పించిన ఒక గొప్ప ముఖ్యమంత్రి అని చెప్పి ఈరోజు మా మహిళా సోదరులు సోదరిమణులు అందరూ కూడా వాళ్ళ కళ్ళల్లో సంతోషం కానీ వాళ్ళలో ఉత్సాహం కానీ చూస్తే తెలుస్తుంది ఎందుకంటే పేదవాళ్ళకు ప్రతి ఒక్కర నాయకుడు ఒక కరువేపాకలక వాడుకోవాలా వదులుకోవాలా అని చెప్పి అనుకున్నాడు కానీ జగన్ మోహన్ రెడ్డి గారు మాత్రమే ఒక పేదవాని గుండె చెప్పుడు విని వాళ్ళకు ఏమి చేస్తే మేలు జరుగుతది వాళ్ళ పిల్లలకు ఎలా మేలు చేయాలి వాళ్ళకి ఎలా మేలు చేయాలి అని చెప్పి ప్రతిదీ కూడా ప్రభుత్వంలో సవరణలు తీసుకొని వచ్చి ఒక అమ్మఒడి నుంచి ఈ జగనన్న విద్యా దీవెన వసతి దీవెన జగనన్న విద్యా కానుక ప్రతిదీ నాడు నేడులో స్కూల్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ మరి అలాగే ప్రభుత్వ ఆసుపత్రులు అర్బన్ హెల్త్ సెంటర్స్ ఆరోగ్యశ్రీలో 3555 రోగాల్ని ఈ ఎంపానల్మెంట్ హాస్పిటల్స్ ప్రైవేట్ హాస్పిటల్స్లో ఉచిత చికిత్స చేపించుకుంటూ వైద్యం చేపిస్తూ అలాగే వాళ్ళకు ఆసరా ఇస్తూ తోడు ఇస్తూ మరి రైతులకు భరోసా ఇచ్చుకుంటూ అలాగే యువతకు కూడా రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున భారీ ఎత్తున పరిశ్రమలు తీసుకొని వచ్చి మీకు ఒకవైపు చదువునే కాదు రెండో వైపు మీకు ఉద్యోగాలు కూడా వచ్చేటట్టు వాళ్ళకు చేసే విధంగా ప్రతి అడుగు కూడా నిత్యము ప్రజల కోసము రాష్ట్ర అభివృద్ధి కోసము రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసము బీద వర్గాల కోసము ఎక్కడ కూడా విపక్ష లేకుండా చేయడం జరుగుతుంటే పవన్ కళ్యాణ్ గారు మాత్రము ఎవడరా మనకు ఆపేది ఈ లాంగ్వేజు పిల్లలకి చూసుకుందాము కొడదాము వాళ్ళని రౌడీ షీటర్లుగా మార్చే విధంగా మాటలు మాట్లాడటము నారా లోకేష్ గారైతే మేము వచ్చిన తర్వాత ప్రతి ఒక్క వైసీపీ నాయకునికి కార్యకర్తని కొట్టుకుంటూ వెళ్తా అని చెప్పి చెప్పడము అంటే ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్న నాయకులు ఎవరైతే ఒక యువతకు దిశ చూపాల మనుషులో ఎవరైతే ఈ రాష్ట్ర ప్రజలకు మేలు చేయాలో వాళ్ళు వాడుతున్న భాష కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రము నేను ఇచ్చేయగలిగే ఆస్తి ఏమన్నా ఉంటే అది విద్య మాత్రమే ఆ విద్యతోనే మీ తలరాతలు మారుతాయి మీరందరూ పేదల నుంచి ఒక ఉన్నత స్థాయికి ఎదుగుతారు అని చెప్పి ఆయన ఉన్నతంగా మాట్లాడుతుంటే వీళ్ళు మాత్రము చిల్లర రాజకీయాలు చేసుకుంటూ స్వార్థ రాజకీయాలు చేసుకుంటూ వాళ్ళ ఉనికి కోసము ఎన్నో అబద్ధాలు అభండాలు మోపుతూ రాజకీయం చేస్తున్నారు రాబోయే రోజుల్లో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వల్ల ఏమి కాలేదు దానివల్ల మనకు ఎలాంటి ఇబ్బంది లేదు ఏ వర్గాలైతే దూరమైనాయో లేదంటే మాకు గురించి తప్పుగా అనుకున్నారో వాళ్ళందరికి దగ్గర కూడా దగ్గర చేసుకుంటాము ఎక్కడైనా ఏమైనా తప్పులు జరిగింటే కూడా సరిదిద్దుకుంటాము ప్రతి ఒక్క మనిషికి మేలు చేసే కార్యక్రమము గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా ఇంకా బలంగా మనము ప్రభుత్వంలో రాబోతున్నామని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను.